ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి బెల్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడే గుడ్ న్యూస్ వచ్చింది లోన్ ప్రొవైడర్ కంపెనీ వచ్చిందండి ఈ అప్లికేషన్ ద్వారా ఫైవ్ లాక్ రూపీస్ వరకు లోన్ మనం తీసుకోవచ్చు అది కూడా కేవలం టూ మినిట్స్ అయితే వస్తుంది ఈ యాప్ అనేది చాలా పాపులర్ అండ్ ఎక్కువ మంది దీని ద్వారా లోన్ తీసుకుంటున్నారండి వన్ హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ మీరు లోన్ యాప్స్ కంపెనీస్ లో ట్రై చేస్తుంటారు కానీ ఇక్కడ ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లో మీకు లోన్ వస్తుంది నేను మాట్లాడుతున్న కంపెనీ పేరు ఏంటంటే గూగుల్ పే అండి ఈజీగా పర్సనల్ లోన్ అయితే వస్తుంది అంతేకాకుండా బిజినెస్ లోన్ కూడా మీరు తీసుకోవచ్చు త్రీ ల్యాక్స్ నుండి ఫైవ్ ల్యాక్ రూపీస్ వరకు మనీ వస్తుంది మీ మొబైల్తోనే అప్రూవ్ అయితే అయిపోతుంది ఫాస్ట్ అప్రూవ్ అయితే ఉంటుంది గూగుల్ పేలో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేయాలి లైవ్ ప్రాసెస్ చూపిస్తాను అండ్ నాకు ఎంత ఎలి వచ్చినా కూడా చూపిస్తానండి ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్గా ఉంటుంది ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి ఒక టాపిక్కి వెళ్ళిపోవద్దు ఫ్రెండ్స్ గూగుల్ అనేది మనకి చాలా పెద్ద ట్రస్టెడ్ కంపెనీ అండి ఇక్కడ మనం డైరెక్ట్ గా లోన్ అయితే తీసుకోవచ్చు గూగుల్ వాళ్ళు డైరెక్ట్ గా లోన్ అయితే ఇవ్వట్లేదు చాలా కంపెనీస్ తో వీళ్ళు లింక్అప్ అయ్యారు ఇక్కడ నుండి మినిమం డాక్యుమెంట్స్టెంట్ గా లోన్ వస్తుంది డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కదా అవి మార్చారు తక్కువ డాక్యుమెంట్స్ తోనే ఎక్కువ లోన్ ని మీరు అయితే తీసుకోవచ్చు ఆర్బిఐ అండ్ ఎన్బిఎఫ్సి ద్వారా రిజిస్టర్ అయిన కంపెనీస్ అన్ని ఇక్కడ మనకైతే ఉన్నాయండి మినిమం డాక్యుమెంట్స్ తో అందరికి లోన్ అయితే వస్తుంది మీ ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ దాటుండి మీకు ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ఉంటే చాలు మీరు లోన్ కైతే అప్లై చేసుకోవచ్చు మీకు లేకపోయినా ఫ్యామిలీ ఎవరికన్నా ఉంటే వాళ్ళ పేరు పైన మనం అయితే అప్లై చేసుకోవచ్చు అండి ఈ విధంగా మనకి గూగుల్ పే అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఫైవ్ హండ్రెడ్ మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి అండ్ మంచి రేటింగ్ కూడా అయితే ఉంది డిస్క్రిప్షన్ లో ఒక లింక్ అయితే ఇచ్చానండి మీకు దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్ గా ఇక్కడికైతే వస్తాము ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు సంబంధించిన ఫోన్ నెంబర్ మనం అయితే ఇవ్వాలి ఈ ఫోన్ నెంబర్ మీరు అయితే ఇస్తున్నారు అది మీరు బ్యాంక్ లో ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా ఆ మీరు అయితే ఇవ్వాలి అండ్ దాని తర్వాత దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది ఒక ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి సో దీని ద్వారా సింపుల్ మనకి క్రియేట్ అవుతుంది నెక్స్ట్ అకౌంట్ క్రియేట్ ఈ విధంగా హోమ్ పేజ్ లో ఏంటంటే యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి కనిపిస్తుంది అండి మీద క్లిక్ చేసి ఇందాక మనం ఒక ఫోన్ నెంబర్ ఇచ్చాం కదా ఒక బ్యాంక్ అకౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గూగుల్ పే ద్వారా మీరు మనీ పంపించేది రిసీవ్ చేసేది బిల్స్ పేమెంట్ అన్ని చేసుకోవచ్చు అయితే ఇప్పుడు గూగుల్ పే ద్వారా లోన్ కి ఎలా అప్లై నేను మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎందు దాకా చూడండి నాకు ఎంత లిమిట్ వచ్చిందో కూడా చెప్తాను ఈ విధంగా ఈ టెక్నిక్ ఫాలో అయితే మీకు కూడా మంచి లిమిట్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ ఉంటుంది కదా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఎక్స్ప్లోర్ అని చెప్పి ఇక్కడ మనం ఏం చేయాలంటే ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేయాలండి వన్స్ ఎక్స్ప్లోర్ మీద క్లిక్ చేస్తే సర్చ్ పీపుల్ పీపుల్ అండ్ బిల్స్ అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మనం చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ఒక్కసారి కొంచెం కిందకి స్క్రాల్ చేస్తారనుకోండి మనకి ఫుడ్ అని చెప్పి కనిపిస్తుంది అండి ఇలా కొంచెం కిందకంటే ఫినాన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా ఈ సెక్షన్ మనకైతే చాలా ఇంపార్టెంట్ గూగుల్ పే అనేది చాలా కంపెనీస్ తో మనకి పార్ట్షిప్ అయిందని చెప్పాను కదా ఈ విధంగా జస్ట్ మనీ క్యాషి మనీ ఇలా చాలా కంపెనీస్ తో టైఅప్ అయ్యి మనకి లోన్ అయితే ఇస్తున్నారు ఇక్కడ మనకి గెట్ క్రియేట్ అని చెప్పి కనిపిస్తుంది కదా ఒకసారి జూమ్ చేస్తాను చూడండి గెట్ క్రియేట్ అని చెప్పి అయితే కనిపిస్తుందో ఈ గెట్ క్రియేట్ ఉన్న వాళ్ళందరూ మనకైతే గూగుల్ పే లోన్ అయితే ఇస్తున్నారండి సో ఈ విధంగా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ విధంగా కనిపించకపోయింది అనుకోండి మీరు ఏం చేయాలంటే పైన సెర్చ్ లోకి వచ్చి జస్ట్ మనీ అని చెప్పి అయితే సర్చ్ చేయాలి సో ఈ విధంగా సర్చ్ చేయగానే మనకి ఇలా పైన అయితే వస్తుంది లేదా జస్ట్ మీరు జెడ్ అని చెప్పిన వస్తుంది ఇప్పుడు మనం మన దీని మీద క్లిక్ చేసిన ఆ తర్వాత ఈ విధంగా మనకైతే ఉంటుందండి ఇక్కడ చూడొచ్చు అన్లాక్ యవర్ క్రెడిట్ లిమిట్ అన్నారు క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ స్కోర్ కానీ ఇవేవి మీకు అవసరమైతే లేవండి ఎస్ మీరు వినకే ఈ మాట పైన ఒక లైక్ అయితే వేసుకోండి మనకి ఇక్కడ టూ ల్యాక్ రూపీస్ వరకు లోన్ అయితే ఇస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా సైన్ అప్ చేసుకోవాలి దాని తర్వాత మనకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి ఒక లిమిట్ అయితే వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే యాక్టివేట్ నో మీద క్లిక్ చేయాలండి సో వన్స్ దీన్ని క్లిక్ చేయగానే ఏంటంటే మనం ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ మనకి ఎంటర్ మొబైల్ నెంబర్ అని చెప్పైతే కనిపిస్తుంది ఆటోమేటిక్గా ఏంటంటే ఒక మొబైల్ నెంబర్ అయితే వచ్చేస్తుందండి సో ఇక్కడ గెట్ ఓడి మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఈ విధంగా ఈ ఓటీపీ అనేది నేనైతే అయితే కాపీ చేస్తాను ఇదైతే ఇక్కడ ఎంటర్ చేస్తాను మీరు ఇక్కడ చూడొచ్చు మనకి విధంగా ఎంటర్ ఓటీపీ అని చెప్పైతే వస్తుంది సో ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది అండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇదైతే కాపీ చేస్తున్నాను కాపీ చేసి ఎంటర్ ఓటీపీ దగ్గరకు వచ్చి పేస్ట్ అయితే చేశాను ఇక్కడ మీరు చూడొచ్చు సో ఈ విధంగా ఇదైతే ఏంటంటే ఇప్పుడు మనం వెరిఫై మీద క్లిక్ చేయాలి సో వన్స్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయగానే ఇది వెరిఫై అయితే అయిపోతుందండి నెక్స్ట్ స్టెప్ మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు అవర్ కస్టమర్స్ రేటింగ్ అని చెప్పి ఈ విధంగా అయితే ఉంది వన్స్ ఇది లోడ్ అవ్వగానే ఏంటంటే మనకి ఈ విధంగా వస్తుంది బై యువర్ ఫేవరెట్ అని చెప్తున్నారు ఓకే ఇక్కడ ఏంటంటే గెట్ స్టార్ట్ మీద క్లిక్ చేయాలండి వీడియో కొంచెం లెంత్ అయినా దాకా చూస్తే మీకు అంత డీటెయిల్స్ అయితే అర్థమవుతాయి ఈ విధంగా ఆల్రెడీ కొన్ని స్టెప్స్ అయితే కంప్లీట్ చేశాను నేనైతే బ్యాక్ అయితే వెళ్తున్నాను సో ఒకసారి బ్యాక్ అయితే వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఇప్పుడు ఒక్కసారి బ్యాక్ అయితే వెళ్దాం సో ఇనిషియల్ ఏంటంటే మన సంస్థ ఫుల్ నేమ్ మన డేట్ ఆఫ్ బర్త్ మన జనరైతే ఇవ్వాలి నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూ మీద క్లిక్ చేయాలి దాని తర్వాత మన పిన్ కోడ్ మన హౌస్ నెంబర్ మన లోకాలిటీ అయితే ఇవ్వాలి సో ఈ విధంగా ఇవైతే ఇచ్చి నెక్స్ట్ ఏంటంటే కంటిన్యూ మీద మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుందండి సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఫైనల్ స్టెప్ ఇదైతే ఫైనల్ స్టెప్ అండి పాన్ నెంబర్ ఆధార్ నెంబర్ అయితే ఇచ్చి ఆధార్ నెంబర్ అనేది ఆప్షనల్ పాన్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది మీకు లేకపోయినా మీ ఫ్యామిలీ అయితే ట్రై చేయొచ్చు సో ఇది సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకు ఒక లిమిట్ అయితే వస్తుంది నేను ఇప్పటికే చాలా మంది దగ్గర చూశాను మా ఫ్రెండ్స్ కూడా ఎక్కువ మందికి టెన్ థౌసండ్ రూపీస్ వరకు స్టార్టింగ్ లిమిట్ అయితే వస్తుంది అది కరెక్ట్గా పే చేస్తే దాని తర్వాత లిమిట్ అయితే పెరుగుతుంది సో ఇవి ఇచ్చి కండి మీద సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకైతే లిమిట్ అయితే వచ్చేస్తుందండి సో ఈ విధంగా ఇప్పుడైతే నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే చిన్న అమౌంట్స్ కావాలో అది మీరు ఈ జస్ట్ మనీ అయితే ట్రై చేయొచ్చు అండ్ ఇనిషియల్గా కొంచెం పెద్ద అమౌంట్స్ కావాలి ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇంకా ఎక్కువ కావాలి అండ్ లేదా ఫిఫ్టీ థౌసండ్ ఇలా మీకు ఎంత కావాలనుకున్నా ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే మనకి కనిపిస్తుందండి క్యాషి అని చెప్పి షార్ట్ టర్మ్ ఇన్స్టెంట్ క్రెడిట్ అంటే తక్కువ టైంకి మనకైతే ఎక్కువ అమౌంట్ లోన్ అయితే ఇస్తారు సో ఈ విధంగా క్యాషీ మీద మనం క్లిక్ చేయాలి ఇక్కడ మీరు చూడవచ్చండి హాయ్ విఆర్ క్యాషి గెట్ ఇన్స్టెంట్ లోన్స్ అప్ టు టూ ల్యాక్స్ అన్నారు అంటే రెండు లక్షల రూపాయల వరకు వీలైతే ఇస్తున్నారు ఇప్పుడు మనం ఏం చేయాలంటే గెట్ క్యాషీ మీద మనం క్లిక్ చేయాలండి సో వన్స్ గెట్ క్యాషీ మీద క్లిక్ చేసిన దాని తర్వాత ఏంటంటే నెక్స్ట్ మనకు సంబంధించిన డీటెయిల్స్ మనమైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది సో చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు మీ మంత్లీ శాలరీ ఎంత అని చెప్పైతే అంటున్నారు మీకు మంత్లీ అంటే మీకు సాలరీ కాపోయినా మీరు అన్ఎప్లాయిడ్ అయినా లేదా సెల్ఫ్ ఎంప్లాయిడ్ కొంతమంది ఉంటారు అంటే ఓన్గా బిజినెస్లు చేస్తుంటారు లేదా షాప్స్ ఉంటాయి ఇలా మీకు ఏదన్నా మంత్లీ మీకు ఒక ఫిఫ్టీ థౌసండ్ ఆర్ సిక్స్టీ థౌసండ్ వన్ ల్యాక్ గా వస్తుంది అది కూడా ఎంటర్ చేయొచ్చు ఇప్పుడు చూడండి నేను ఒక ఊరిని ఒక వన్ ల్యాక్ రూపీస్ అయితే ఇస్తాను నేను మీకు చూపిస్తున్నానండి అండి కాలిక్యులేట్ ఎలిజిబిలిటీ మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ డీటెయిల్స్ ఆర్ సేవ్డ్ అన్నారు ఓకే ఓకే మీద క్లిక్ చేస్తున్నాను సో ఈ విధంగా నేను ఇక్కడ అమౌంట్ ఇచ్చాను కదా టూ ల్యాక్ రూపీస్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ యాక్చువల్గా ఏంటంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను ఇంత ఇంతకు ముందు ఏంటంటే నేను ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే ఇచ్చానండి లిమిట్ అంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ శాలరీ అయితే ఇచ్చాను దాని ద్వారా నాకు నైంటీ థౌసండ్ వస్తుంది అంటే వన్ ల్యాక్ ఇస్తున్నాను టూ ల్యాక్స్ మనం ఎంత అమౌంట్ ఇస్తుంటే దానికి డబల్ ఏంటంటే ఇక్కడ వీళ్ళైతే మనకైతే ఎలిజిబిలిటీ అయితే ఇస్తున్నారు సో ఈ విధంగా షూర్ లెట్స్ ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సంబంధించిన ప్యాన్ కార్డులో మీ ఫుల్ నేమ్ ఎలా ఉంటుందో ఆ నేమ్ మీరైతే ఎంటర్ చేయాలి నెక్స్ట్ పాన్ కార్డ్ నెంబర్ మీరు కానీ జాబ్ చేస్తుంటే శాలరీ మీద క్లిక్ చేయొచ్చు లేదా ఖాళీగా ఉండి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదా ఆల్రెడీ బిజినెస్ మీరు చేయాలనుకున్నా సెల్ఫ్ ఎంప్లాయ్డ్ మీద క్లిక్ చేయొచ్చు ఖాళీగా ఉంటే మాత్రం అన్ఎంప్లాయిడ్ అయితే ఇవ్వచ్చండి ఎవరిన అప్లై చేసుకోవచ్చు ఆధార్ నెంబర్ అనేది ఆప్షనల్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదు జస్ట్ పాన్ కార్డ్ అనేది మనకి ముఖ్యమండి డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా అయితే ఎంటర్ చేయాలి అండ్ ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి సో ఈ విధంగా దీని మీద క్లిక్ చేయగానే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు శాలరీ అనేది మనకి ఎలా వస్తుంది బ్యాంక్ ట్రాన్స్ఫర్ చెక్ క్యాష్ అని చెప్పి సో క్యాష్ అయితే క్యాష్ అయితే ఇవ్వచ్చు సో ఇది మై ఎలిజిబిలిటీ క్లిక్ చేసిన తర్వాత మన సంబంధించిన బ్యాంక్ డేస్ అయితే యాడ్ చేయాల్సి అయితే ఉంటుంది దాని ద్వారా మనకైతే సింపుల్గా మనీ అయితే వస్తుంది సో ఈ విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు నాకైతే ఒక నైన్టీ థౌసండ్ రూపీస్ అంటే ఈ విధంగా టూ ల్యాక్ రూపీస్ వరకు లిమిట్ అయితే వచ్చింది జస్ట్ ఇంకో వన్ స్టెప్తో మనకైతే వచ్చేస్తుందండి ఇప్పటికే నేను ఆల్రెడీ వేరే దగ్గర లోన్ కూడా తీసుకున్నాను కొంచెం ప్రాబ్లమ్ అయితే ఉంది సో ఈ విధంగా నేను కొత్తగా లోన్ అయితే తీసుకోలేను నేను మీకైతే అంత ప్రాసెస్ చూపించాను జస్ట్ మీ బ్యాంక్ డెల్స్ యాడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీకు అయితే మనీ అయితే వస్తుంది సో ఈ విధంగా కొన్ని ట్రిక్ మీరు కొంచెం ఎక్కువ సాలరీగా ఇస్తే ఇస్తే మనకి ఏంటంటే ఎక్కువ మనీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది లోన్ సో ఈ విధంగా మనకైతే ఉంటుంది ఈ కంపెనీసే కాకుండా ఇంకా మేము కొన్ని వాటిలో ట్రై చేయాలనుకుంటున్నాము మాకు కొంచెం మనీ అవసరం ఉంది అనుకుంటే మనీ లోన్స్ ఉన్నాయి ప్రిఫర్ లోన్స్ ఉన్నాయి హోమ్ క్రెడిట్ ఇండియా ఇవన్నీ అయితే ఉన్నాయండి వీటి కూడా మీరు అయితే ట్రై చేయొచ్చు సో ఈ విధంగా గూగుల్ పే ద్వారా మనం ఇన్స్టెంట్గా లోన్ అయితే తీసుకోవచ్చు సో చూసారు కదండి ఈ వీడియోకి ఇంతేనండి ఈ వీడియోకి ఇప్పుడే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి వాళ్ళు లోన్ కి అప్లై చేసుకుంటారు గూగుల్ పే ద్వారా అండ్ వీటిని వెంటనే ఒక లైక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను బాయ్